దాదాపు 5 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ సోలో రిలీజ్కు వస్తుంది. కాబట్టి సాధారణంగా ఉండే హైప్ కంటే ఇంకాస్త హైప్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు దేవర సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక మూవీ రిలీజ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో చిత్ర బృందం అంతా కూడా మూవీ ప్రమోషన్స్ ప్లానింగ్లో బిజీగా ఉన్నారు. ఇంతవరకు ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలోనే అంతా కొనసాగుతూ ఉంది. ఇక మూవీ నుంచి రావాల్సిన అప్డేట్స్లో ఆయుధ పూజ సాంగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, దేవర అవుట్డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం. మరి దానికి వెనుక గల కారణాలు ఏమై ఉంటాయో చూసేద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ క్రేజ్ ఉన్న హీరోస్లో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ కూడా ఒకరు. మొదటి నుంచి తారక్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన నటనతో, డ్యాన్స్తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తారన్న విషయం తెలియంది కాదు. దీనితో తన అభిమాన హీరోను ఒక్కసారైనా చూడాలనే ఆశ దాదాపు అందరిలో ఉంటుంది. తారక్ ఎక్కడైనా బయట కనిపిస్తే అభిమానులు పోటెత్తడం ఖాయం. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇదే విషయం దేవర అవుట్డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమైంది. మొదట ప్రీ రిలీజ్ ఈవెంట్ను అవుట్డోర్లో ప్లాన్ చేద్దామని అనుకున్నారు మేకర్స్. కానీ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, దానివలన అనేక సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని భావించి క్యాన్సిల్ చేస్తున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్లో ఈ ఈవెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక మూవీ విషయానికి వస్తే, దేవర సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ అభిమానులంతా వెంటనే అలర్ట్ అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 27 వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నెలకొన్న హైప్ చూస్తే ఖచ్చితంగా దేవర బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఇలాంటి టాక్స్తోనే దేవర సగం హిట్ అయిపోయింది. ఇక వెండితెరపై రిలీజ్ అవ్వడమే లేట్. ఇక ఈ మూవీ నుంచి రావాల్సిన ఆయుధ పూజ సాంగ్ కూడా ఈ వీక్లోనే రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి దేవర మూవీ అవుట్డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.